మిత్రులకు శుభోదయం. మంచి మాట మన ప్రస్థానములో. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్త కొరకు, భద్రత కొరకు కొన్ని పరిమితులను విధిస్తూ ఉంటారు. ఇది చేయకు, ఇలా అయితే పడిపోతావు, ఇలా అయితే నీకు ఇబ్బంది అవుతుంది, అయ్యో అంటూ వెంటనే ప్రొటెక్షన్ లాగా వస్తూ ఉంటారు. దీంతో చిన్నప్పుడు చాలా స్వేచ్ఛగా తిరుగుతూ, కదులుతూ, దేనినైనా అందుకునే ప్రయత్నం చేస్తూ, పోరాటము చేసే విధంగా ఎదిగేటటువంటి పిల్లలు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే జాగ్రత్త కొరకు పిల్లల్ని అలా పరిమితులు విధించి వాళ్ళు తక్కువ స్థాయిలో ఉండాలని ఏ తల్లిదండ్రి అనుకోరు. కానీ పిల్లల భద్రత పట్ల వాళ్ళకు విపరీతమైనటువంటి ఆందోళన ఉంటుంది. అయ్యో పడతాడేమో, అయ్యో ఇది చేస్తే ఏం ప్రమాదం వస్తుందో, ఇలా చేస్తే ఎక్కడ ఇబ్బంది పడతాడు అనుకుంటూ పిల్లల మీద ఒక విధమైనటువంటి భద్రతా వలయాన్ని, పరిమితులను, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా చేయకు, ఇలా చేయకు, జాగ్రత్త అంటూ చెబుతూ ఉంటే నెమ్మది నెమ్మదిగా, ఓ నేను ఇది చేయకూడదు, నేను ఇలా చేయకూడదు, నేను ఈ స్థాయిలోనే చేయాలి, నేను ఇంతగా ఆలోచించకూడదు అనే పరిమితులు మొదలవ్వడం ఆ దశలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి స్కూల్కి వస్తారు. స్కూలు దశలో, విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎప్పుడో ఏదో ఒకటి మాస్టర్ క్లాస్ రూమ్లో అడిగినప్పుడు పిల్లలు అందరూ స్పందించాల్సినటువంటి సమయంలో పిల్లవాడు స్పందించి ఒక ఆన్సర్ జవాబునిస్తే అది పొరపాటున తప్పుగా అవుతే, ఎందుకంటే పిల్లలు క్లాసులో అన్నీ సరిగ్గా అర్థం చేసుకుని ప్రతి అంశానికి కరెక్ట్గా సరైన జవాబు చెప్పాలనేమీ లేదు, కానీ ఆ ప్రయత్నాన్ని అభినందించాలి. కానీ ఆ ప్రయత్నము చేసినప్పుడు ఒకవేళ పొరపాటు ఆన్సర్ చెప్పినప్పుడు తోటి విద్యార్థులంతా గల్లుమని నవ్వుతారు. ఆ మాస్టారు దాన్ని అక్కడే ఖండించకుండా తను కూడా ఒక విధంగా ఏం చెప్తున్నావు ఇదా అన్నట్టుగా చూస్తారు. పిల్లవాడికి ప్రింట్ అయిపోతుంది, రికార్డ్ తయారవుతుంది, ఓ నేను ఇలా స్పందించకూడదు, నేను చెప్పకూడదు. మరోసారి మరో ప్రశ్న మాస్టర్ క్లాస్ రూమ్లో అడిగినప్పుడు లేదా తోటి విద్యార్థి అడిగినప్పుడు సరి అయినటువంటి సమాధానమే తనకు తెలిసినా నేను చెప్పకూడదు, ఇది సరి అయినదో కాదు, ఇది కాకపోతే అందరూ నవ్వుతారు, మళ్ళీ మాస్టర్ కోప్పడతారు, ఎందుకు వచ్చిందిలే, ఇది కరెక్టో కాదో, అయినా నేను సరి అయిన ఆన్సర్ చెప్పలేకపోయాను కదా మొన్న, ఇప్పుడు కూడా ఇది సరి అయినది కాకపోవచ్చు అంటూ తనలో ఇన్ని రకాల ఆలోచనల్ని చేసుకుంటూ స్పందించడం మానేస్తాడు. ఆ తర్వాత చూస్తే తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అదే సరి అయినటువంటి జవాబుగా మాస్టర్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అతడిలో ఏమి ప్రింట్ అయింది, సరి అయినటువంటి జవాబు తెలిసినా సరిగ్గా స్పందించాల్సిన విధంగా అలాంటి టాలెంట్, అలాంటి జ్ఞానము, అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా ఇది నేను చేస్తే మళ్ళీ అందరు ఏమనుకుంటారు, ఇది సరి అయినదో కాదు అనే విధమైనటువంటి భావన తనలో పెరిగి ఆగిపోవడం మొదలవుతుంది. ఇక ఈ విధంగా ఇదే విధమైనటువంటి పరిమితులు తనకు తానే విధించుకుంటూ పెద్దవాడైపోతాడు. పెద్దవాడు అవుతున్నటువంటి క్రమములో ఇలాంటి అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ మనకు తెలిసినవి జరగకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉండవచ్చు. ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఇది సహజమే అనేటటువంటి ఆలోచన లేకపోవడం వల్ల, ఆ విధంగా ఎవరు గైడ్ చేయకపోవడం వల్ల ఇది సహజమే, ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా ఒక జవాబు చెప్పినప్పుడు, ఒక ఆలోచన చేసినప్పుడు, ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ముందుకు సాగుతూ ఉన్నప్పుడు పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది, అలా అని ఆగకూడదు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్పకపోవడం వల్లనో, తనకే తెలియకపోవడం వల్లనో ఏమైపోతూ ఉంటుంది, పరిమితులను విధించుకుంటూ, ఆలోచనలు నెగిటివ్గా చేసుకుంటూ, తనని తానే ఆ పనులు చేయకుండా ఆగిపోవడం వైపు నెగిటివ్గా ఆలోచన చేస్తూ, ఇది నేను చేయలేనేమో, ఇది సరి అయినది కాదేమో, ఇలా నేను చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే అందరు ఏమనుకుంటారు అనేటటువంటి పరిమితులతోటి నెమ్మదిగా వెనక్కి ఆగిపోతూ ఉంటారు. ఇదే ఆలోచనలు, ఇదే విధమైనటువంటి నెగిటివ్ థాట్స్ మనిషిలో పెరుగుతూ 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 ఆ మనిషిని ఇక నీవు ఏమి చేయలేవు అన్నట్టుగా. కానీ నిజానికి మెదడు యొక్క సామర్థ్యం, మెదడు ఏ విధంగా ఆలోచన చేస్తే మన ప్రతిస్పందనలు అలానే ఉంటాయి.
మెదడుకు ఇలా నెగిటివ్గా ఆలోచన చేసేటటువంటి అవకాశాలను ఇస్తే నెగిటివ్గానే మనల్ని తయారు చేస్తూ ఉంటుంది. మన శక్తి సామర్థ్యాలు, మన యొక్క ప్రొడక్షన్ లేదా మన అవుట్కమ్, మన రిజల్ట్స్ అన్నీ కూడా నెగిటివ్ వైపుగా వెళ్తూ ఉంటాయి. అదే పాజిటివ్గా ఆలోచన చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళి అటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగానే, ఎందుకంటే ఏ పని చేసినప్పుడు దానికి సరైనటువంటి పద్ధతిలో చేసినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తూనే ఉంటుంది. నాకు కావాల్సిందల్లా ముందుకు అడిగేయటమే. కానీ నెగిటివ్ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇలా వెనక్కి ఆగిపోతూ ఉంటారు. ఈ ఆలోచనల్ని మరి ఎలా ఆపడం? ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. ఆలోచనలు వచ్చాయి అంటే మనిషికి అతను పని చేయడాన్ని ఆపేస్తాడు, ముందుకు సాగడాన్ని ఆపేసుకుంటాడు, స్పందించడాన్ని మానుకుంటాడు. ఈ నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. థాట్స్ అసలు మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి? అసలు మన బ్రెయిన్లో థాట్స్ ఎలా వస్తుంటాయి? మీరు చూడండి, కాస్త ప్రశాంతంగా కూల్గా మీరు మెడిటేషన్ చేద్దామని లేదా దేవుని దగ్గర కూర్చొని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, ఎవరికి వాళ్ళు ఆయా పద్ధతులలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకుంటారు, దేవుని వైపు మనస్సును నిమగ్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంటో, గంటో, క్షణకాలంలో మీ మనస్సు, మీ మెదడు ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అంటే ఎప్పుడైతే మీరు కాస్త అవకాశం ఇచ్చారు అంటే మీ మెదడులోకి విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏదేదో ఆలోచన మిమ్మల్ని కమ్మేస్తూ ఉంటుంది. మీరు అప్పుడు చేస్తూ ఉన్నటువంటి ఆ పనిపైన మనస్సు పెట్టలేకపోతారు. అదే మీరు చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా బిజీగా మీరు మనస్సుతోనూ అలాగే శరీరంతోనూ తీరిక లేకుండా మీరు పనులు చేస్తూ ఉన్నారు, అప్పుడు చూడండి మీ మెదడులోకి, మీ మనస్సులోకి ఎలాంటి ఆలోచన రాదు. మనం అనుకుంటాం, అయ్యో నాకు ఈ ఆలోచన రాలేదు, గుర్తులేదు, నేను పని ఒత్తిడిలో ఈ పని చేస్తూ ఉండటంతో నేను అసలు ఈ ఆలోచన నాకు లేదు, అయ్యో మర్చిపోయాను, అయ్యో నాకు గుర్తు రాలేదు అని మనం చెప్పడం సహజమే కదా. అంటే ఒక పనిలో బిజీగా గనక ఉన్నట్లయితే అప్పుడు మనకు ఆలోచనలు రావడం ఆగిపోతాయి. ఎప్పుడైతే పని లేకుండా మనం ఖాళీగా కూర్చున్నట్టుగా ఉంటామో అప్పుడు ఆలోచనలు అన్నీ వచ్చేస్తుంటాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు కూడా అంతే. ఏదైనా ఒక పని చేద్దాము అని అనుకొని కాస్త తీరిగ్గా ఉండి ఉన్నామనుకోండి, ఆ పని నువ్వు చేయగలవా, ఆ పని చేసే సామర్థ్యం నీకుందా అంటూ బ్రెయిన్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది, ఒక విషవలయములా. కానీ మీరు పనిలో గనక ఉన్నట్లయితే, అంటే కంటిన్యూస్గా మీరు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని నిరంతరాయంగా, ఈ పని అయిపోకముందు ఇంకో పనిని, ఇంకో పనిని, ఇంకో పనిని, ఇలా బిజీ షెడ్యూల్స్ పెట్టుకొని మీరు పనులలో నిమగ్నం అవుతూ వెళ్తున్నారనుకోండి, ప్రతి పని ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది, మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది, మరింత ముందుకు సాగేటట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఈ నెగిటివ్ ఆలోచనలు రావడం అనేదే ఉండదు. మీరు చేస్తున్న పని మీద ఆ పని గురించి ఆలోచన చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా మీ ఆలోచనల్ని ఆపుకోవడానికి, నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే మీరు చిన్ననాటి నుండి ఏర్పడినటువంటి ఈ ఏవైతే నేర్చుకున్నారో, ఏవైతే అందరూ మీ టీచర్లు కావచ్చు, మీ తోటి వాళ్ళు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, అందరూ మీకు ఏవైతే నెగిటివ్ అంశాలని నీవు చేయలేవు, జాగ్రత్త సుమా, ఇది చేస్తే ఏమవుతుందో ఆలోచించు సుమా అంటూ చెప్పడం వల్ల మనస్సు, మన ఆలోచన, మన జ్ఞానం ఏమైపోతుంది? అవును అవును, నెమ్మదిగా, ఇది ఇంత చేయకూడదు, ఇది చేసే అంత నాకు సామర్థ్యం లేదు, ఇది నేను ఇంతవరకే చేస్తే చాలు, నా స్థాయి ఇంతే అనేటటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇది ఎంత విషవలయంగా ఉంటుంది అంటే భయాన్ని కలిగిస్తుంది. ఆ భయంతో విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తాం. ఆ ఆలోచనలతోటి ఏమవుతుంది? మనల్ని మనం నియంత్రించుకోవడం మొదలవుతుంది. మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది, ఇంతేనా, నేను ఇదేనా, నేను ఈ పని చేయాలంటే ఇంత కష్టమా? మళ్ళీ ఆ భయాల తాలూకు నెగిటివ్ ఆలోచనలు, మళ్ళీ మన మీద మనకు నియంత్రణ. ఇది ఒక సైకిల్లా పెరుగుతూ పెరుగుతూ మన సామర్థ్యము, మన తెలివితేటలు, మన రిజల్ట్, మన అవుట్కమ్స్ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఆలోచనలేమో, నెగిటివ్ ఆలోచనలేమో భయంకరంగా పెరిగిపోతాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు అసలు ఎక్కడ తయారవుతున్నాయి మనకు? మన కార్ఖానాలో, మన స్టూడియోలో, మన స్వీయ దర్శకత్వంలో ఇవి ట్రాక్స్గా రికార్డ్ అవుతూ ఉన్నాయి, భద్రపరచబడుతూ ఉన్నాయి, పేటెంట్ హక్కులు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకెవరు వినియోగించుకోకుండా, మనం మాత్రమే వినియోగించుకునేటట్లుగా ఈ రికార్డింగ్ మన స్టూడియోలో మన ద్వారానే జరుగుతూ ఉంది.
వాటిని ఎరేజ్ చేయకపోతే అవి భద్రపరచబడి మనల్ని ఇలా నియంత్రిస్తాయి. ఆలోచించండి, ఇలాంటి నెగటివ్ ఆలోచనల్ని మనం ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టేయకపోతే మన జీవితం ఎలా అవుతుంది? జీవితం చాలా చిన్నది. జీవితం ఒక్కసారికే. మరో జన్మ ఉందో లేదో తెలియదు. అప్పుడు ఏం చేయగలమో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఈ తెలిసినటువంటి ఈ జీవితం గురించి, అవగాహన ఏర్పడినటువంటి ఈ జీవితం గురించి, దీన్ని సరి అయినటువంటి పద్ధతిలో విజయాల వైపుకు తీసుకెళ్లేటట్లుగా మనం ప్రయత్నం చేయకపోతే ఎట్లా? మనం మన ఆలోచనలతోటి విపరీతమైనటువంటి భయాలతో మనం చిన్ననాటి నుంచి నేర్చుకున్నటువంటి ఈ విపరీతమైనటువంటి నెమ్మదిగా నెమ్మదిగా చేయకు చేయకు ఇది చేయలేవు అనేటటువంటి భయాలతోనే బ్రతుకుదామా? లేదు, నా సామర్థ్యం వేరు, నేను చేయాల్సింది వేరు, నేను ఇంకా ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా చేయాలి అనేటటువంటి ఆలోచనల్ని చేసి ముందుకు సాగుతామా? ఆలోచించాల్సింది వేరే. అలా ఆలోచించకపోతే గనక మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ విష వలయం పెరిగి 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 ఇక ఈ జీవితానికింతే, ఇలా గడిచిపోని అని అడ్జస్ట్ అయ్యే విధంగా, కాంప్రమైజ్ అయ్యే విధంగా మన ఆలోచనలు మన జీవన విధానం పైన, మన జీవితం పైన ప్రభావం చూపించేటటువంటి ప్రమాదం ఉంది. సరిగ్గా ఆలోచిద్దాం. సరి అయినటువంటి నిర్ణయాలతోటి మనం చెడును నేర్చుకుంటే, చెడు మన జీవితంలోకి, నెగిటివ్ ఆలోచనలు మన జీవితంలోకి అభ్యాసం అయిపోతే వాటిని ప్రయత్నపూర్వకంగా నియంత్రిద్దాం. మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ముందుకు సాగేటటువంటి విజయం వైపు నడిపించేటటువంటి ఆశాజనకమైనటువంటి ఆలోచనలు ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని స్వాగతిద్దాం. వాటిని మరింత భద్రంగా పెంచి పోషిద్దాం. వాటిని అమలు చేద్దాం. విజయాలు సాధిద్దాం. థ్యాంక్ యూ.